హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గలగలా గాయత్రి. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పులిహోర. పులిహోర ఎలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అది ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు నేను ఒక చిన్న మెమరీ షేర్ చేసుకుందాం అనుకున్నాను. మా అమ్మ పులిహోర గుజ్జు చేయడంలో చాలా ఎక్స్పర్ట్. అమ్మ చాలా బాగా చేస్తారు పులిహోర. చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో ఎవరు మా రిలేటివ్స్ ఎవరు వచ్చినా కానీ అమ్మ పులిహోర చాలా బాగుంటుంది, చాలా బాగా చేస్తారనేసి అంటారు. కానీ నాకేమంటే చిన్నప్పుడు అప్పుడే ఎంటీఆర్ పులిహోర పౌడర్ అప్పుడే వచ్చింది అనమాట. ఇంటర్ అలా చదివే టైంలో అనుకుంటా అప్పుడు వచ్చింది. అప్పుడు నాకు అది తెచ్చుకొని తిందాం పులిహోర పౌడర్ తెచ్చి చేసుకునేవాళ్ళం. చూడు ఎంత బాగుందో, నువ్వు ఇట్లా చెయ్యవు, నువ్వు అట్లా చెయ్యవు అని చెప్పేదాన్ని అనమాట నేను అమ్మకి. అమ్మ ఇంత బాగా ఇంట్లో చేసిండే వదిలిపెట్టేసి నీకు అది బాగుంది అంటావు కదవే అనేసి అనేది. చూస్తే ఇప్పుడు మనకు పులిహోర పౌడరు చాలా విరివిగా చిక్కుతుంది, కానీ ఆ టేస్ట్ మాత్రం అమ్మ చేసిన పులిహోర గొజ్జు టేస్ట్ మాత్రం రాదనమాట. ఇదంతా పక్క అదే చూడండి. ఎందుకు అని అంటే వాళ్ళ ప్రేమ మిక్స్ చేసి వాళ్ళు ఇంట్లో అంత హాయిగా చేస్తే మనకు అదంతా నచ్చదు. అప్పుడు ఇప్పుడు చాలా మిస్ అవుతున్నాం. నేనైతే ఇంకా దూరం వేరే ఉన్నాను కదా, 4 ఇయర్స్ అయింది అమ్మని చూసి. అమ్మ వాళ్ళని ఈరోజు అమ్మని అడిగి ఆ రెసిపీ చేశాను. ఎలా ఉందో మీరు కూడా చూసేయండి, చాలా నచ్చుతుంది. తర్వాత ఇది పులిహోర అందరికీ తెలిసిండొచ్చు, అందరూ అనుకోవచ్చు పులిహోర గుజ్జు ఎందుకు చేసింది, అందరికీ తెలిసిందే రెసిపీనే కదా అనుకోవచ్చు. ఒకటి అమ్మ జ్ఞాపకము, ఇంకొకటి నాకు చంద్రకళ అని నా ఫ్రెండ్ అమ్మాయి ప్రెగ్నెంట్ అడిగింది. ప్రెగ్నెంట్ అడిగితే మనం దగ్గర ఉంటే ఖచ్చితంగా చేసి పెట్టి ఇస్తాము. తను అడిగినప్పుడు నేను ఇప్పటికే లేట్ చేశాను చంద్రకళ, ఏమనుకోకు, నీ కోసం నేను ఈ పులిహోర గొజ్జు చేశాను, నువ్వు ఇట్లే చేసుకొని తిని నాకు చెప్పాలి ఎలా ఉందో. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం రండి. చూడండి, ఇది ఇంత చింతపండు నానబెట్టుకోవాలి పులిహోర గొజ్జుకి. అంటే ఇది 100 గ్రామ్స్ పైననే ఉంది. ఇంత నానబెట్టుకుంటే ఒక 10 డేస్ గొజ్జు ఉంటుంది అనమాట. వేడినీళ్ళు వేసైనా నానబెట్టుకోవచ్చు, లేదంటే చన్నీళ్ళు వేసైనా నానబెట్టుకోవచ్చు. మనకు త్వరగా కావాలి కాబట్టి మనం వేడినీళ్ళు వేసి నానబెడదాం. ఇక్కడ చూడండి, నేను ఇది రైస్ కప్తో 1 కప్పు ధనియాలు తీసుకున్నాను. మీరు గ్లాస్ అయినా తీసుకోవచ్చు, కప్ అయినా తీసుకోవచ్చు, అది మీ ఇష్టము. 1 కప్పు మెజర్మెంట్స్తో తీసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టాం కదా, ఇప్పుడు 1 కప్పు ధనియాలు అన్నీ వేసుకుందాం. ఫస్ట్ ఇదే కప్పుతో 1/2 కప్పు జీలకర్ర, 2 స్పూన్స్ మెంతులు, మిరియాలు కొద్దిగా, ఎండుమిర్చి కొద్దిగా, అంటే ఒక 15-20 వేసుకోండి. చూడండి ఇన్ని వేస్తున్నా, 2 కొంచెం కారం ఉండాలి కదా, మళ్ళీ తగ్గిపోతుంది. ఈ బ్యాడిగే మిరపకాయలు ఎందుకు వేస్తాము అంటే ఇది కలర్ కోసం వేస్తాము, ఇవి కారం అస్సలు ఉండవు, ఓన్లీ కలర్ కోసం వేస్తాం మనము. ఉద్దిబేడలు 1/2 కప్పు, శనగబేడలు 1/2 కప్పు, ఇవన్నీ బాగా వేయించుకోవాలన్నమాట. డ్రైగానే వేయించాలి, ఆయిల్ వేయకూడదు, మనకి పౌడరు చాలా రోజులు ఉండాలి కాబట్టి డ్రైగానే వేయిద్దాం. మీరు అనుకోవచ్చు ఇంత ఎందుకు చేస్తుంది అని, ఇది మనము చారుపొడిగా కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. మేము చారుపొడికి ఇవే ఇంగ్రీడియంట్సే వేసేది, ఇది చారుపొడికి యూజ్ చేసుకోవచ్చు మనము. దీన్ని మనం పులిహోర గుజ్జుగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే మీరు ఫస్ట్ ఎండుమిర్చి 1 డ్రాప్ ఆయిల్ వేసేసి వేయించి పక్కన పెట్టేసుకోవచ్చు, తర్వాత ఇవన్నీ వేయించవచ్చు. కానీ నేను అన్ని కలిపే వేయిస్తున్నాను, ఒక గుర్తుగా ఉంటుంది అనేసి అన్ని కలిపి వేయిస్తున్నాను. చూడండి రెడీ అయిపోయాయి, మనం ఇవి పక్కన పెట్టేసుకుందాం. ఇంకో చిన్న ప్యాన్ పెట్టేసి ఇప్పుడు నువ్వులు 1/4 కప్ అనుకోండి, ఫుల్ అర్థం కూడా లేదు, ఇది తక్కువగానే ఉన్నాయి. ఇవి నూగులు ప్రెగ్నెంట్ లేడీస్కి వద్దు నూగులు, మిగిలిన వాళ్ళు పులిహోర గొజ్జుకి నూగులు వేసుకోండి, నూగులు వేస్తేనే టేస్ట్. చంద్రకళ నువ్వు నూగులు వేసుకోవద్దు, మిగిలినవన్నీ వేసుకొని చెయ్యి. ఇప్పుడు నేను చేసిన అంతంత క్వాంటిటీ ఏమి అవసరం లేదు, నువ్వు కొద్దిగా చేసుకొని చేసుకోవచ్చు నీకు అప్పటికప్పుడు తినాలని ఉందంటే. ఓకే, ఇది ఎండు కొబ్బరి 1 కప్పు తీసుకున్నాను. ఏమంటే స్మెల్ ఉండకూడదు, స్మెల్ లేకుండా చూసుకోండి.
ఇవి రెండు వేయించుకుందాం. ఇవి రెండు మాడిపోతాయని నేను సపరేట్గా వేయిస్తున్నాను. దాంట్లోనే మీరు లాస్ట్లో పైన వేసి వేయించుకున్నా ఓకే, కానీ నువ్వులు ఏగాయో లేదో తెలియదు కదా, సపరేట్ అయితే మనకు క్లీన్గా తెలుస్తుంది. చూడండి బాగా వేగిపోయాయి. ఇప్పుడు పక్కన పెట్టుకొని అన్నీ మిక్సీకి వేసుకుందాం. ఇది సపరేట్ వేసుకోవాలి. ఫస్ట్ ధనియాలది ఉంది కదా, అదంతా సపరేట్ వేసుకోవాలి మిక్సీకి పౌడర్. ఓకే చూడండి, మన పౌడర్ రెడీ అయిపోయింది. మీకు ఇక్కడ ఎల్లోయిష్గా కనపడుతుంది, నాకు ఫుల్ రెడ్గా కనపడుతుంది. ఈ పౌడరు మనం స్టోర్ చేసుకొని చార్పొడికి యూజ్ చేసుకుందాం. ఇప్పుడు గొజ్జుకి కూడా యూజ్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ బాండ్లు పెట్టాను, బాండ్లు పెట్టేసి ఆయిల్ వేస్తున్నాను. ఒక రెండు గెరెటలు అంత ఆయిల్ అనుకోండి, రెండు రెండున్నర గెరెట పడుతుంది గొజ్జుకి. నేను ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను, ఆలివ్ ఆయిల్ కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఆవాలు వేసుకోవాలి, కొంచెం దండిగానే వేసుకోండి, అంత గొజ్జుకు కావాలి కదా. శనగ బేడలు, ఉద్దిబేడలు, జీలకర్ర. ఇప్పుడు ఒక కప్పుడు శనగిత్తనాలు, పీనట్స్. పీనట్స్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ ఎండుమిర్చి. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత కరివేపాకు ఇద్దాం. నెక్స్ట్ పచ్చిమిర్చి. నేను పొడుగ్గా ఇది వేసాను, ఫ్రెష్గా ఉన్నాయని అలాగే వేసాను. నెక్స్ట్ కరివేపాకు. నెక్స్ట్ పసుపు ఒక స్పూన్ పడుతుంది. చూడండి ఇంగువ, ఇంగువ కూడా వేసుకోవాలి. సారీ, నేను అక్కడ వేయడం చూపించేది మర్చిపోయినాను. నేను అప్పుడు పాజ్ అయింది నాకు కెమెరా, పాజ్ అయినప్పుడు నేను ఇంగు వేసేసాను. అందుకోసం అదే పనిగా చెప్తున్నాను. పులిహోరకి ఇంగు లేకపోతే ఎట్లా కదా, అందుకోసం కంపల్సరీ ఇంగు వేసుకోండి. ఇప్పుడు మనము చింతపండుని బాగా పిసికి ఫిల్టర్ చేసి పెట్టుకోవాలి. ఈ చింతపండు గుజ్జు దాంట్లో వేసేయాలి. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఫిల్టర్ చేస్తున్నాను, ఫిల్టర్ చేసేసి వేస్తున్నాను. చూడండి నేను ఫిల్టర్ పట్టిందంతా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇది బాగా ఉడకనివ్వాలి మనము. ఇప్పుడు సాల్ట్, 2 స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను. ఇంకా మళ్ళీ చాలకపోతే కూడా మనం వేసుకోవచ్చు. ఇప్పుడే బెల్లం కూడా వేసుకోవాలి. దీనికి 1 కప్పు బెల్లం పడుతుంది. చింతపండు, ఉప్పు, బెల్లము అన్నీ ఒకేసారే వేయచ్చు. ఇదంతా బాగా ఉడకాలన్నమాట. ఇప్పుడు ఉడికిన తర్వాత మనం మిక్సీకి వేసుకున్న పౌడర్ ఉంది కదా చారుపొడి, ఆ పౌడర్ వేసేసుకుందాం. బాగా ఉడికింది, ఆయిల్ పైకి వస్తుంది చూడండి. ఇప్పుడు మనము ఆడించుకున్నాం కదా చారుపొడి, అది 1 కప్పు పౌడర్ వేస్తున్నాను. ఎందుకంటే దీనికి బాగా ఎక్కువ పడుతుంది కదా కారము అంత చింతపండుకి. మా అమ్మ స్టైల్ నాకు నచ్చింది, నేను ఆ స్టైల్ మీకు చెప్తున్నాను. చూడండి ఎంత చిక్కగా అయిపోతుందో. ఇది పౌడర్ వేస్తే బాగా చిక్కగా అయిపోతుంది, మనం అసలు ఏం టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆయిల్ పైకి రావాలన్నమాట. మనం వేసిన ఆయిల్ అంతా పైకి వచ్చింది అనుకోండి, అప్పుడు కరెక్ట్గా అయ్యిందన్నట్టు. ఆయిల్ పైకి వస్తూనే ఆఫ్ చేసుకుందాం. చూడండి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇది నువ్వులు, కొబ్బరి పొడి ఉంది కదా, దీన్ని 1-2 స్పూన్స్ లాగా వేసుకుందాము. లేదా మనం అన్నంలోకైనా కలుపుకోవచ్చు. ఇది అన్నం కలిపేటప్పుడు అన్నం పైన అయినా వేసుకోవచ్చు, లేదంటే గొజ్జులోకైనా వేసుకోవచ్చు అన్నమాట, మీ ఇష్టం. వద్దు అంటే స్కిప్ చేయొచ్చు. 2 స్పూన్స్ వేస్తున్నాను. అన్నీ వేయించినాం కాబట్టి ఎక్కువసేపు ఏం అవసరం లేదు. మెయిన్ బాగా ఉడికిందని మనకు తెలుస్తోంది. చూడండి ఆయిల్ వచ్చేసింది, పైకి అంతా ఆయిల్ రావాలి. ఇంతే అండి, ఎంతో నోరూరించే అమ్మ చెప్పిన పులిహోర గుజ్జు. దీన్ని ఎలా ఉందో మనము అన్నంలోకి వేసుకొని తిని చూద్దాం. చూడండి చాలా బాగా ఉడికింది, ఫ్లేవర్ అయితే గమ్మని చాలా బాగుంది. మీ అందరికీ కూడా చాలా నచ్చుతుంది, మీరు కూడా చేసుకొని ఎలా ఉందో చెప్పాలి. చంద్రకళ, నువ్వు చేసుకొని తినాలి అన్నమాట, డెలివరీ అయ్యే లోపల తినాలి. ఓకే చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది, మీకు కనపడుతుంది కదా. ఇది స్టోర్ చేసుకోవచ్చు, మీరు ఎక్కువ ఉంటే 1 మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి, వాటర్ తగలకూడదు. ఓకే మీకు అప్పటికప్పుడు తిరగవాత కూడా వేసుకునేసి, మనం ఆయిల్ కొంచెం కారం కావాలనుకున్నప్పుడు పచ్చిమిరపకాయలు ఆవాలు తర్వాత వేసుకొని ఈ గొజ్జు కూడా వేసి అన్నంలోకి వేసి కలుపుకుంటే బాగుంటుంది, వేడివేడి అన్నంలోకి. చూడండి ఇప్పుడు అన్నంకి మనము గొజ్జు వేసి కలుపుకుందాం. పులిహోర గొజ్జు మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. అన్నం బాగా పొడి పొడిగా ఉంటే బాగుంటుంది, ముద్దగా ఉండే అన్నానికి బాగుండదు, చూసుకోండి. పులిహోర రెడీ అయిపోయింది. ఇంతే
టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. చూడండి, లాస్ట్లో వేయించిన జీడిపప్పు, నెయ్యిలో వేయించిన జీడిపప్పు. మా ఆయనకి వేయించిన జీడిపప్పు వేయాలంట, అందుకోసం వాళ్ళ కోసం. చూడండి, మన పులిహోర రెడీ అయిపోయింది, చాలా బాగా వచ్చింది. నేను టేస్ట్ చూసి చెప్తాను. చాలా బాగుంది, నాకు మా అమ్మ గుర్తొచ్చింది. అమ్మ సేమ్ అట్లా నువ్వు చేసినట్టే వచ్చింది, చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.